అందరికీ నమస్కారం అండి. నా పేరు రోజా రమణి, స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు మార్చిలోని కొంచెం నాకు ఒక లంప వచ్చి బ్రెస్ట్లో సస్పెన్షన్ వల్ల నేను మ్యామోగ్రామ్ చేసిన తర్వాత బయోప్సీ అనగానే నేను మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మన విశాఖపట్నం ఎంబీపీ కాలనీలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ హాస్పిటల్కి నేను వచ్చానండి. నాకు నా ఫ్యామిలీ పరంగా తెలిసిన వాళ్ళందరూ కూడా మురళీకృష్ణ గారు మంచి ఇది ఉంటుంది, హాస్పిటల్ బాగుంటుందంటే నేను ఇక్కడికి వచ్చాను సార్. వచ్చిన తర్వాత డిఫరెంట్ టెస్టులు చేసుకున్న తర్వాత నాకు ఏప్రిల్ 1st కల్లా నా స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అన్నీ కూడా డిటెక్ట్ అయినాయి. అయిన తర్వాత మురళీ సార్ ఫస్ట్ తీసుకున్నారు, తర్వాత నాకు మెడికల్ ఆంకాలజిస్ట్ రజనీప్రియ మేడం ట్రీట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ 8 కీమోలు అయ్యాయి నాకు, తర్వాత సర్జరీ చేశారు, తర్వాత పాత్ర సార్ కజుచరణ్ మహాపాత్ర సార్ డాక్టర్ గారి ద్వారా రేడియేషన్ తీసుకున్నాను. ఈ హాస్పిటల్ అంతా కూడా చాలా చక్కగా చాలా బాగా స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా ఫ్రంట్ రిసెప్షన్లో ఉన్న దగ్గర నుంచి పిఆర్ఓస్ దీప్తి మేడం, తర్వాత మిగిలిన ఫస్ట్ ఫ్రంట్ రిసెప్షన్లో మహేష్ గారు శేఖర్ గారు మిగిలిన స్టాఫ్ అందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతిసారి కూడా చాలా చక్కగా చాలా బాగా మా ఫైల్స్ చేయడం అయితే ఏంటండి అన్నీ కూడా ఇచ్చేశారు. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అవడం వల్ల ఐ టుక్ ట్రీట్మెంట్ అండర్ ఈహెచ్ఎస్ ఫ్రమ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ అండి. ఈహెచ్ఎస్ టీంలో అక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈహెచ్ఎస్ అప్రూవ్ చేయడానికి అప్లై చేయడానికి వచ్చినప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఇంకా చాలా అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అక్కడ కూడా అన్నీ చేయడం కానీ టెస్టులు కావడం రిపోర్ట్లు రావడం కానీ ఎప్పుడు ఏ రకంగా కూడా లేట్ అవ్వలేదు. తర్వాత ట్రీట్మెంట్ కూడానండి, చాలామంది ముందు క్యాన్సర్ అయ్యి కీమోస్ అంటే నేను భయపడ్డాను, కానీ ప్రతి కీమోకి హాస్పిటల్కి ఏదో నేను హాయిగా ఫ్రీగా వచ్చినట్టే వచ్చి చేయించుకొని నేను వెళ్ళాను. ఆ చేసిన డే కేర్ టీం అవనియండి ప్రతి ఒక్కరు కూడా బాగున్నారు. తర్వాత మురళీ సార్ అవనండి, రజని మేడం అవనండి, ఏ టైంలో ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఏ హెల్త్ ప్రాబ్లమ్ చేసేకైనా మేడం వెంటనే స్పందించేవారు. తర్వాత ఇక్కడ అలాగే రేడియేషన్ దగ్గర కూడా అంతా కూడా బాగానే జరిగింది. నాది ట్రీట్మెంట్ నవంబర్ 30th కంప్లీట్ అయిపోయిందండి. అంతా బాగుంటుందని నేనైతే చాలా హోప్ఫుల్గా ఉన్నాను, బాగున్నాను కూడా నేను ఆఫ్టర్ సర్జరీ. అండ్ ఐ సజెస్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అంటే ఎవరికి ప్రాబ్లం రావాలని నేను కోరుకొని, వస్తే మాత్రం అవర్ మహాత్మా గాంధీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ద డాక్టర్స్ అండ్ స్టాఫ్ ఆర్ వెరీ ఎమికబుల్. తప్పకుండా ఇక్కడికి వస్తే మాత్రం, నేను చెప్తున్నాను కదా నాకు ఇంకేమీ లేదు, ఫస్ట్ రివ్యూ ఇంకా నాకు 3 మంత్స్ తర్వాత ఉన్నా కూడా ఐ థింక్ ఐఎమ్ ఆల్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అండ్ ఐ విల్ బి హోప్ఫుల్ వెరీ హెల్దీ ఇన్ మై ఫ్యూచర్ అని నేనైతే చాలా నమ్ముతున్నాను. ప్రతి రివ్యూస్ కానీ ప్రతి ఇది కానీ రండి, చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వస్తే మనం ఫుల్ హెల్త్ వస్తుందన్న కాన్ఫిడెన్స్తో బయటకు వెళ్తున్నాం. నేనైతే 1 మంత్ తర్వాత జాయిన్ అయిపోయి హాయిగా ఉద్యోగం కూడా నేను చేసుకుంటానని చాలా నమ్ముతున్నాను. సో ఐఎమ్ ఆల్వేస్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దిస్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. నాకు కొంతమంది పేర్లు నేను చెప్పాను, నాకు వాళ్ళు బాగా ఎముకబుల్గా తెలుసు, మిగిలిన స్టాఫ్ కూడా ఆల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ మురళీకృష్ణ అండ్ ఆల్ ద డాక్టర్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్ హూ ఎవర్ హెల్ప్డ్ మీ ఇన్ దిస్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్.